ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ సతీమణి, దువ్వాడ వాణి, అదేవిధంగా వాళ్ళ పెద్ద పాప హైంద్రి కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే. యాక్చువల్లీ 1 ఇయర్ నుంచి కూడా మీ ఫ్యామిలీ ఇష్యూ జరుగుతుంది. యాక్చువల్లీ ఫ్యామిలీ ఇష్యూ అనేది 4 గోడల మధ్య ఉంటుంది, పర్సనల్ ఇష్యూ అవుతుంది, బట్ ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో పబ్లిక్ ఇష్యూగానే చూస్తారు. అందులోకి మీరు ఒక ఫేమ్లో ఉన్నారు పొలిటీషియన్స్ కాబట్టి, పొలిటీషియన్స్ అంటే ఓవరాల్గా పబ్లిక్కి సంబంధించిన వ్యక్తులు కాబట్టి ఇది కాస్త ఎక్కువగానే జనాలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఏం జరిగింది, 1 ఇయర్ ముందు ఏం జరిగింది, ఎందుకు ఇష్యూ ఇప్పటివరకు రన్ అవుతుంది? ఆయన ఒక లేడీతో ట్రాప్ అయిపోయారమ్మా. ఆ పొలిటికల్గా కొద్దిగా ఆయన అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి ఈయనకి టికెట్ ఇవ్వద్దు, ఈయన బిహేవియర్ బాగోద్దు అని అధిష్టానం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్ళినా జగన్ అన్న టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన ఎలాగైనా ఇది చేయాలని ఆ లేడీ కూడా ఆ క్యాండిడేటే చాలామంది పిల్లలకి ఇబ్బంది పెట్టింది, చాలామంది కుటుంబాలకి ఇబ్బంది పెట్టింది, చాలా పెళ్ళిళ్ళు చేసుకుంది రకరకాలు. మరి ఈయనకి అవగాహన ఉండి అవగాహన లాగో ఎలాగో ఒకలాగా ట్రాప్ అయిపోయారు. ట్రాప్ అయిపోయిన తర్వాత మేము సీఎం గారి దృష్టిలో పెట్టడం జరిగింది. మళ్ళీ 7-8 మంత్స్ నాకు ఇన్ఛార్జ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ ఆయనకి ఇవ్వడం జరిగింది. మరి ఆయన అక్కడ ఏం మాటలు చెప్పారు, ఏమి ఇవి చెప్పారు, నేనే వచ్చినాడు మేము ఫైట్ చేయగలను అనుకుని ఏదో ఒక రకంగా చెప్పి టికెట్ తెచ్చుకునే పరిస్థితి కనిపించింది. సో తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత కూడా భారీ మెజారిటీతో కూడా ఓడిపోవడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనైతే అంత భారీ మెజారిటీతో ఓడిపోరు, ఖచ్చితంగా గెలవలసిన కాన్స్టిట్యూన్సీ, కానీ గెలవలేకపోయారు. దురదృష్టం. మేము ఎలక్షన్ల ముందు కూడా మాకు చాలా ఇబ్బంది ఉన్నప్పటికి కూడాను పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము బయటపడకూడదు అని చాలా పేషెన్స్ దృష్టిలో పెట్టాం. మేమైతే ఎప్పుడు రోడ్డు ఎక్కాలి, ఇష్యూ చేయాలనేది మేము అనుకోలేదండి. చాలా సాఫ్ట్గానే మేము వెళ్ళాం, వితిన్ 4 బాల్స్ వెళ్ళాం. ఏ రోజు కూడా ఈ ఇష్యూని రోడ్డు మీదకి లాగాలని మేము కోరుకోలేదు. అందుకే సీఎం గారి దృష్టికే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి కంట్రోల్ చేస్తారేమో అన్న ఒక ఆలోచనతోనే మేము చెప్పడం జరిగింది. అయినప్పటికి కూడాను ఆయన అమ్మాయి మాటలు, సీఎం గారు నా దేవుడు అనుకొని చెప్పారు. అప్పుడు ఇక్కడికి వచ్చి కనీసం పబ్లిక్ ఫోన్స్ ఎత్తకపోవడం, రకరకాల తప్పుడు పనులు చేయడం, మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం ఈ రకంగా చేశారు. పిల్లలు కూడా ఒకసారి వాళ్ళ డాడీ కోసం పలాసాల అమ్మలు ఇంట్లో ఉంటే కలవడానికి వెళ్తే వాళ్ళు కూడా నా పిల్లల పట్ల చాలా ర్యాష్గా బిహేవ్ చేశారు, చాలా దారుణంగా బిహేవ్ చేశారు. నేను పిల్లలకు చెప్పాను వాళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా, వాళ్ళ టెండెన్సీ ఎలాగో ఉంది, మీరు వెళ్ళకండి అన్నాను. కానీ ఇప్పుడు ఒక లేడీతో ఇక్కడే మళ్ళీ వేరే ఇల్లు కట్టుకొని మా ఆస్తి పలాసలో నమ్మేసి దాన్ని ఇక్కడ పెట్టేసి నా ఓన్ డబ్బులు మా సిస్టర్ దగ్గర నుండి తెచ్చిన డబ్బులతోనే నేను అక్కడ కొన్నాను, ఆ డబ్బులతోనే అమ్మి ఇది చేసి అక్కడ కట్టారు. అక్కడ కట్టి ఇప్పుడు వచ్చి మా అక్కడ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటే అది నా ఫ్యామిలీ మీద, నా పిల్లల మీద రియాక్ట్ అవుతుంది. పిల్లలు అలా చేయడం వల్ల మేము ఇబ్బంది అవుతున్నాం. ఆవిడ ఏవేవో ఫోటోలు పెట్టడం, వీడియోలు పెట్టడం, నేను ఆయనతో ఉన్నానని బలపరచుకోవడం, దేనికోసం చేస్తుందో తెలియదు, చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేస్తుంది. చేసినప్పుడు మా పిల్లలు బాధపడి వాళ్ళ డాడీతో మాట్లాడదామని వెళ్ళారు. అయినప్పటికి కూడా వాళ్ళ డాడీకి చాలా సాఫ్ట్గా డీల్ చేయడానికి పిల్లలు చూసినప్పటికి కూడా ఆయన అవకాశం అయితే ఇవ్వకన్నా ఇష్యూని రోడ్డు మీదకి లాగేసి తెచ్చారు. ఎందుకు అని అంటే ఏపీ ఫాదర్ అయిన పిల్లలు అంత చక్కగా మాట్లాడడానికి వస్తాను అనేటప్పుడు యాక్సెప్టెన్స్ చేయాలి. నాకు తెలిసి ఆవిడ బ్లాక్ మెయిల్ బెదిరింపులు ఏవో చేయడం వల్ల మీకు ఆయనకి మధ్య ఇష్యూస్ ఉంటే ఉండొచ్చు, అది 1 ఇయర్ నుంచింది, బట్ పిల్లలకి వాళ్ళ ఫాదర్ కి మధ్య ఎలా ఉండేది? చాలా ఎఫెక్షన్ అండి, చాలా అభిమానం అండి పిల్లలకి ఆయనకి. ఎందుకంటే మాకు ఆయనకి ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్, పిల్లలు ఎప్పుడు కూడాను నన్ను ఒక ఈజీగా కామెడీగా తీసుకునేవారు. ఆయనే రైట్, ఆయనే తెలివైన వాళ్ళ కింద పిల్లల్ని బ్రెయిన్ కూడా ట్యూన్ చేస్తే ఆడపిల్లలు కదా ఆటోమేటిక్గా ఫాదర్ అంటే అట్రాక్ట్ అవుతారు, ఎఫెక్షన్ ఉంటారు. సక్సెస్ఫుల్గానే మేము ఉండే వాళ్ళం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము ఇప్పుడు కూడా పిల్లల మీద ఇంపాక్ట్ అవ్వడము, నేను అతను ఏదో ఒక రకంగా ముందుకి పిల్లల మీద ఇంపాక్ట్ అవ్వకూడదు అనేది పొలిటికల్గా ట్రాప్ అయ్యి ఈరోజు మా ఫ్యామిలీ రోడ్డు మీద పడవలసిన పొజిషన్ వచ్చింది అనేది మా ఫీలింగ్. ఎన్నికల ముందే ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయారు, వెళ్తూ కూడా ఆయన సభాముఖంగా కానీ లేదా అంటే చాలా వరకు మాట్లాడే ప్రతి దగ్గర చెప్పేది ఏంటంటే నాకు ఎవరు లేరు, ఎమోషనల్ గా నేను ఒక్కడిని అయిపోయాను, నా కుటుంబం నాకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్తున్నారు. అదేవిధంగా ఆయన నమ్మలేదు అందుకే బయటకు వెళ్ళిపోయాను అన్నారు. అసలు మీరేమంటారు ఈ విషయం? సార్ మేము సపోర్ట్ చేయము చేయలేదు అని అంటే మేము ఆ రోజు రోడ్డు మీదకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టుండే వాళ్ళం, చాలా గుప్తంగా ఉన్నామండి. ఎలక్షన్ ఆలోచన ఒక్కసారి కోపం వచ్చింది, ఎందుకంటే అన్ని రకాలుగా ఆయన పేరుని అన్ని ఉంచుకుని అది కూడా ఆయన పలాస నుండి ఏం తెచ్చింది లేదు, ఏమంటే నా కష్టార్జితం నా డబ్బులు అంటున్నాడు. ప్రతి దాంట్లో కూడా నా హెల్ప్తో నా ఫైనాన్స్తో ఆయన ముందుకు అడిగేశారు. పిల్లలు ఎక్కడ రోడ్డు మీద పడిపోతారేమో అని నేను అసెట్స్ రాయమని మాత్రం అడిగాను. సీఎం గారి దృష్టిలో పెడితే ఆలే పాపం 16 లక్షలు 80,000 పార్టీ కట్టి ఫ్యాక్టరీ మాత్రం పిల్లల పేరుని రాశారు. ఈ ఇల్లు కూడా మా మదర్ పేరు నుండి తర్వాత నా పేరుని తర్వాత ఆయన పేరుని, మాకు ఇవన్నీ తెలియవు, ఇలా జరుగుతాయి లైఫ్లో ఎవరు ఊహించాం. ఇది కూడా ఈ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయలేదు, 33 లాక్ దీని మీద లోన్ ఉంది ట్రాన్స్ఫర్ చేయలేదు.
పర్లా కింద చేశారు కానీ అది 40 లాక్స్ ఇంక జిఎస్టీ ఉంది. గోల్డ్ కూడా ఆయన కోసమే నేను ప్లెడ్జ్ పెట్టాను. మా సిస్టర్ దగ్గర కూడా డబ్బులు తెచ్చి అక్కడ ల్యాండ్ కొన్నా. నా ల్యాండ్ని ఇచ్చేసి ఇక్కడ ఇల్లు కట్టారు, కొత్త ఇల్లు కట్టారు. ఏమేమో ఉన్నాయి, ఏ రకమైన పిల్లలకి నేను యాజ్ ఎ మదర్ నా రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది కదా, సెక్యూరిటీ ఇవ్వాలి అని విత్ ఇన్ 4 వాల్స్ రోడ్డు ఎక్కకూడదని నేను చాలా ట్రై చేసి స్మూత్గా డీల్ చేయాలని పిల్లలు చూసారు, మేము చూసాం. మరి ఏం జరుగుతుందో, ఎక్కడ బ్లాక్ మెయిలింగ్ జరుగుతుందో మాకైతే తెలియదు. కానీ ఆయన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయేటప్పుడు రమ్మని చెప్పి కానీ లేదా అందరం కలిసి ఉందామని చెప్పి కానీ మీరు ఎప్పుడైనా ప్రయత్నించారు? స్విచ్ అంటే ఆయన మా పాపతోని విజయవాడలో ఆవిడతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత మేము డీజీపీ సార్కి చెప్పాం, పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. ఎవరైనా దొరికితే అమ్మ నీకు ఎందుకు ఇలాంటి విషయాలు, నేను అమ్మ ఏదో చూసుకుంటా, నువ్వు వెళ్ళిపోమ్మ ఈ నైట్ టైం ఇక్కడ నాతో రోడ్డు. ఏ ఫాదర్ అయినా భయపడతాడు ఆడపిల్ల రోడ్డు మీద. ఆయన అలాడితే పాపను వదిలేశాడు. వదిలేసి వెళ్ళిపోతే డీజీపీ సార్కి నేను చెప్పాను, పాపను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయాడు, ఏంటి సార్ అన్యాయం, మీరు ఇది అని. తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్, 10 రోజులు స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత పాప అన్నది నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్ కోల్పోతావమ్మా, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు నా దగ్గరికి వచ్చి అంటే అప్పుడు నేను తాళం వేసి వెళ్ళిపోయాను. పాప దగ్గరికి వెళ్ళిపోయాను, నేను తట్టుకోలేకపోతున్నాను సింగిల్గా, నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అదే షాక్ చూపించి నేను ఇల్లు తాళం వేస్తాను అని చెప్పేసి బ్యాట్ చేసుకొని వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో లాస్ట్ వరకు ఉండి నా యాసెట్ని అక్కడ మేము కొన్ని యాసెట్నే తాకట్టు పెట్టి ఇక్కడ ఇల్లు కట్టుకొని ఏవో పోర్ట్లో డబ్బులు వచ్చాయని చెప్పేసి ఇల్లు కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయిపోయాను. సో ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఆయన మీ దగ్గరికి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు ఏం కోరుకుంటున్నారు, రావాలనా లేకపోతే? రెస్పాన్సిబిలిటీ పిల్లలు, పిల్లలు ఆ ఇంటికి వెళ్తారు, ఇక్కడ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఆ ఇంట్లో నడిపించడానికి వీల్లేదు. మా మీద ఇంపాక్ట్ అవుద్ది. అలాంటి దేవుని ఉంటే ఆయన సొంతూరు పలాస అక్కడికి వెళ్ళి బిహేవ్ చేసుకోమనండి, ఇక్కడ ఉండడానికి అలమ్మాయిని చేసి నా పిల్లల లైఫ్ని డ్యామేజ్ చేస్తూ ఊరుకునే పరిస్థితి అయితే లేదు. సో మీతో కలవకపోయినా పిల్లల్ని మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది? చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికి పిల్లలు 2 సార్లు కలవడానికి వెళ్ళినా కలవని ఒకన్నా ఆవిడ అబ్జెక్ట్ చేస్తూ ఆవిడ బ్లాక్ మెయిల్ చేస్తూ ఆ బ్లాక్ మెయిల్లో ఉండిపోయి సీఎం గారి దగ్గర ఇది నా వ్యక్తిగత సమస్య, మేమేదో టీడీపీకి వెళ్ళిపోయే ముందు మేము ఎలా చేస్తున్నామని, మా మీద మాకు బుర్ర కూడా థాట్ లేని విషయాలు క్రియేట్ చేసుకొని ఆయన దగ్గర చెప్పుకొని ఆయన పబ్బం, ఆయన స్వార్థం కోసం ఆయన పబ్బం గడుపుకుంటున్నాడు. మీరు అందరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఆమె ఎలాంటిదో మీకు తెలుసు కదా, ఆమెకి క్యారెక్టర్ లెస్ అని మీకు తెలుసు, ఆమె అఫైర్లు అందరికీ తెలుసు కదా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే, అమ్మ సీసీ కెమెరాలు ఉన్నాయమ్మా వింటారు, కొంచెం మెల్లగా మాట్లాడండి అని. సరే ఇంకెంత ఓపెన్ చేయమన్నా చేయలేరు వాళ్ళు. ఇంకా మేము వెళ్ళి సరే ఏదో ఒక టైం కానీ ఓపెన్ చేస్తారు కదా అని చెప్పి కార్లో కూర్చొని వెయిట్ చేస్తాం. సో 9 to 2 o'clock వరకు అక్కడే ఉన్నారు కదా, ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఏం అవ్వలేదు. సో ఆయన ఏం చెప్తున్నారంటే, ఇంతకు ముందు కూడా ఒకసారి 2 సార్లు కొన్ని సందర్భాల్లో చెప్పింది ఏంటి అంటే, ఫ్యామిలీ మొత్తం అంటే మీ మదర్తో పాటు పిల్లలు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, వాళ్ళ మదర్కే సపోర్ట్ చేస్తున్నారని నన్ను నమ్మలేదు అని చెప్పారు, మీరేమంటారు ఈ ఇష్యూ? ఇప్పటి వరకు నా 27 ఇయర్స్లో అంటే మదరు ఫాదర్ ఇద్దరు ఒకటే ఎవరికైనా, కాకపోతే డాటర్స్గా ఫాదర్తో ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఏ డాటర్ కన్నా నాకు. అలాగే మా డాడీతో బాండింగ్ ఎక్కువ, మేమిద్దరం మూవీస్, మేమిద్దరం యాక్చువల్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్, మేమిద్దరం నేను మా డాడీ. మూవీ రిలీజ్ అయిందంటే ఫస్ట్ డే వెళ్ళిపోవాల్సిందే మూవీ, మా డాడీ బుక్ చేసే వాళ్ళు, పదిరే వెళ్ళినాం ఆ మూవీ కోసం మాట్లాడడం, లేకపోతే ఏ కామెడీ సీన్ వచ్చినా ఆయనే రోజు మాకు మహాభారతం కూర్చొని చెప్పడం, ఇవన్నీ చాలా ఉండేవి. కానీ ఏమడిగారు ఇప్పుడు మీరు? అదే మీరే తిట్టారు మీ ఫాదర్ని, మదర్కి సపోర్ట్ చేశారు. అలాగా మాకు అంత బాండింగ్ ఉన్నప్పుడు అంటే మేము మా ఫాదర్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు, ఏ అంటే మా మమ్మీ ఇందాక చెప్పింది ఏమైనా నన్ను కామెడీగా తీసుకునే వాళ్ళము, నిజంగా మా మమ్మీ ఏం పట్టించాం, మా డాడీయే గ్రేట్, మా డాడీయే మాకు హీరో, అన్నీ మా డాడీయే. ఆ విధంగా మా డాడీకి చూసాను. ఎప్పుడైతే ఆయన రాంగ్ స్టెప్ వేశారో, మాకు ఎప్పుడైతే తెలుసాయో అన్నీ, అప్పుడు మేము మా డాడీ. ఇప్పుడు మీరైనా క్వశ్చన్ చేస్తారు కదా మీ ఇంట్లో, మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ రాంగ్ చేస్తే ఏంటో, అలాగే నేను క్వశ్చన్ చేశాను. క్వశ్చన్ చేయగానే ఇంకా రిప్లై ఇవ్వడం మానేసి ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఏం రిప్లై కాంటాక్ట్ లేకుండా అయిపోయింది ఇంకా. సో 1 ఇయర్ నుంచి ఇష్యూ జరుగుతుంది కదా, సో 1 ఇయర్లో ఎప్పుడైనా మీ ఫాదర్ మీ అంటే మదర్తో ఇష్యూస్ ఉన్నా, మీతో మాట్లాడే వాళ్ళు, మీతో బాండింగ్ అది ఉండేదా ఈలోపు? లేదు, ఇష్యూస్ స్టార్ట్ అయ్యింది. లేదు అంటే క్వశ్చన్ చేసాం కదా, క్వశ్చన్ చేసాం కదా, ఆయన ఏంటి అంటే ఆయన తప్పును ఆయన యాక్సెప్ట్ చేయలేరన్నమాట. నేను ఇప్పటి వరకు చూసింది ఏంటి అంటే మా డాడీ నేచర్ ఏంటి అంటే ఆయనకు తెలుసు అది తప్పు అని తెలుసు, ఆయన చేస్తుంది రాంగ్ అని తెలుసు, కానీ ఆయన బ్యాడ్ అవ్వకుండా ఉండడానికి ఆయన స్కిన్ ఆయన సేవ్ చేసుకోవడానికి ఆయన
ఇదంతా చేస్తున్నారు అంతే. యాక్చువల్లీ మనకి అంటే మీరు 1 ఇయర్ వదిలేసేయండి, ఎలక్షన్స్ లో కూడా మీ ఫాదర్ ఒక్కరే ఉన్నారు, ఎమోషనల్ గా కూడా చాలా సార్లు నేను ఒక్కరినే ఉన్నారని చెప్పినప్పుడు కూడా మీరు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు అని ఆయన అంటున్నారు. సో యాజ్ అ డాటర్ గా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా రావాలి కదా అని ఆయన అంటున్నారు, ఏమంటారు? ఫస్ట్ ఆయన మా ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజెస్ రిప్లై ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు ఆయన అంటే, ఆయన తప్పు చేశారు కాబట్టి మేము క్వశ్చన్ చేసాం. ఆయనే రానివ్వకుండా మేము రావట్లేదు అంటే అది ఎలాగ అవుతుంది? ఆ కాల్ డేటా అవన్నీ ఉంటాయి కదా. ఎలక్షన్స్ కాదు కానీ లాస్ట్ ఇయర్ వినాయక చవితికి వెళ్ళాం, ఆ లేడీ అక్కడే ఉంటుంది, మేము వెళ్ళి వెళ్తాం. ఆయన ఆవిడ మా డాడీ తిరుగుతుంటే మేము హ్యాపీగా వెళ్ళే తిరుగుతాం, మాకు ఇష్టం లేదు అదంతా, మేము వద్దని చెప్తున్నాం. అయినా ఆయన అదే చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక రీజన్ మేము వెళ్ళకపోవడానికి. మేము కాంటాక్ట్ అవుదాం అనుకున్నా ఆయనే అవాయిడ్ చేస్తున్నారు, మమ్మల్ని కలడానికి కూడా ఆయనే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకోటి ఏంటంటే, లాస్ట్ ఇయర్ పలాస వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళ బ్రదరు వాళ్ళ మదరు అందరూ ఉన్నారు. మేము మా డాడీని కలవడానికి వెళ్తాము అంటే ఆయన ఏంటి అంటే, మీకు ఆ రైట్ లేదు వెళ్ళండి, మీ పిల్లలు అయితే మీరు అలానే చేస్తారా, మీరు అలానే రోడ్డు మీద నుంచి వెళ్ళిపోండి అంటారా, అలా చేయరు కదా. మా డాడీని మేము కలుస్తాం అంటే మీరెవరు వద్దండి అంటే, మేము మా డాడీతో మాట్లాడతాం అంటే ఎక్కడ అందరూ చూసేస్తారా, ఎక్కడ వీడియోస్ తీసేస్తారా అని చెప్పి వచ్చేయండి వచ్చేయండి లోపలికి మాట్లాడేసాను. కింద నా సెల్లార్లో ఒక రూమ్ ఉంటుంది, అందులో మా డాడీ ఉన్నాడు. మీకు ఎలా తెలుసు అంటే అలా ఫ్యాన్ వేసి ఉంది, లైట్ వేసి ఉంది, గన్మెన్ ఆ డోర్ బయట ఉన్నాడు. మా డాడీ లేకుండా గన్మెన్ ఉన్నాడు కదా అక్కడ. సో ఏంటి అంటే అక్కడ ఉన్నారు, మేము మా డాడీ కలిపిస్తామని చెప్పి ఎలా బిహేవ్ చేయకూడదు అలా బిహేవ్ చేశారు. ఏం మాట్లాడకూడదు. వాళ్ళు ఏంటి అంటే, నేను రాకముందు వీడియో ఫోన్ ఆన్ చేసి వీడియో ఆన్ చేసి ఉంచారనమాట. వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ గొడవ క్రియేట్ చేయాలని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే వీళ్ళు వచ్చి మమ్మల్ని ఇది చేశారు, వీళ్ళే వచ్చి ఇచ్చేసారు అండ్ రాంగ్గా మా మీద స్ప్రెడ్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మాకు అదంతా తెలియదు, మేము ఆ మైండ్ సెట్తో వెళ్ళలేదు, మేము మా డాడీ కోసం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏంటి అంటే, ముందు నుంచే వేరే సరే ఏం తీసుకున్నా తీసుకున్నా, మాదేం మిస్టేక్ లేదు, ఏం వాళ్ళు ఏం చెప్పుకున్నా వాళ్ళదే మిస్టేక్. ప్రజలకి నిన్న వెళ్ళారు అసలు, నిన్న వెళ్ళడానికి రీజన్ సేమ్, మా డాడీతో మాట్లాడడానికి, మా డాడీతో కలిసి ఉండడానికి వెళ్ళాం. మా మమ్మీ నుంచి మాకు ఎలాంటి లవ్ అండ్ అఫెక్షన్ వస్తుందో మా డాడీ నుంచి కూడా మాకు అదే కావాలి. అంతే. సో నిన్నైతే ఫైనల్గా మీ డాడీని మీరు కలవలేదు, ఎలాంటి కాంటాక్ట్ లేదు. సో ఒకవేళ ఈ వీడియో ఆయన చూసినట్లయితే అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు డైరెక్ట్గా, ఇప్పుడు ఏమైనా చెప్తారు? ఆయనకు తెలుసు మా డాడీ అంటే మాకెంత ఇష్టమో, ఆయన మాతో ఎలాగ ఉండేవాళ్ళు. ఆయన బయటకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నా, ఎన్ని మార్చి చెప్తున్నా ఆయనకు నిజం ఏంటో ఆయనకు తెలుసు, మాకు తెలుసు. సో ఏంటి అంటే ఆ లేడీ ఎలాంటిదో కూడా ఆయనకు తెలుసు, వాళ్ళ బ్రదర్స్ ఏం చేస్తున్నారో తెలుసు, వాళ్ళ మదర్ ఏం చేస్తున్నారో తెలుసు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారో కూడా తెలుసు. కాకపోతే ఆయన ఇది బయటకు వస్తే ఆయన తప్పు చేసినట్టు బయటకు ఆయన యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆయన చేయట్లేదు. ఆయన ఇలాగే ఉంటే ఇంకా 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 లోపలికి వెళ్ళిపోతారు. ఆయన బయటకు వస్తే వాళ్ళందరి నుంచి ఆయన సేవ్ అవుతారు. ఇప్పటికైనా ఆయన బాగుంటారు, మాతో ఉండే సేఫ్టీ ఆయన ఆయనకి అంటే పిల్లలుగా మేము ఇచ్చే. ఇప్పుడు పేరెంట్స్ అయితే పిల్లలకి ఎలాగో ప్రొటెక్షన్ అంటారు, ఎవరి దగ్గర లేని ప్రొటెక్షన్ ఎఫెక్షన్ పేరెంట్స్ నుంచి పిల్లలకి ఎలాగో వస్తుంది అంటారు. పేరెంట్స్ కూడా అంతే, పిల్లలు స్వార్థం లేకుండా ఎవరైనా చూస్తారంటే అది పేరెంట్స్ని విత్ లవ్ అండ్ ఎఫెక్షన్. సో ఆయన ఆవిడ్ని బయటకు పంపించేసి మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే అంటే మేము ఆయనతో ఉండాలనుకుంటున్నాం. సో ఇప్పటికీ కూడా మళ్ళీ మీ ఫాదర్ మీ దగ్గర రావాలి అంటారా? ఆయన ఇక్కడికి వస్తారా రారా అండ్ అది ఆయన డెసిషన్. ఆయన నేను ఇక్కడికి రమ్మనట్లేదు, ఆమె ఇంట్లో ఉండకూడదు. ఆమెకు ఆల్రెడీ 2-3 మ్యారేజెస్ అయ్యాయి. మీరు టెక్కలు ఎవరిని అడిగినా అది చెప్తారు, వాళ్ళతో పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ లేడీ ఆ ఇంట్లో ఉంటే మా లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదే కాకుండా చెప్పాను కదా మీకు, మా మమ్మీ ఎంతో మా డాడీ కూడా మాకు అంతే. మా మమ్మీ నుంచి ఏ లవ్ అండ్ కేర్ అండ్ ఎఫెక్షన్ వస్తుందో మాకు అది మా డాడీ నుంచి కావాలి. ఆ మా ఇంట్లో ఉండకూడదు, మేము మా డాడీ దగ్గర ఉంటాం, మా మమ్మీ దగ్గర ఉంటాం. సో చూసారు కదా, ఇది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి అనమాట. మదర్ అండ్ ఫాదర్ మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఎలాంటి గొడవలు ఉన్నా సరే, యాజ్ ఏ ఒక చిల్డ్రన్ గా మదర్ ఫాదర్ ఇద్దరు ఎఫెక్షన్స్ మేము కోరుకుంటాం. చిన్నప్పటి నుంచి మేము అలాగే పెరిగాం కాబట్టి ఇప్పుడు కూడా మాకు అదే కావాలి అని చెప్పి అయితే అడుగుతున్నారు.